వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్బి విహాస్. ఈరోజు కూడా మన ఛానల్లో కొన్ని టిప్స్ అన్నీ చూద్దామండి. ఇవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. మీకు వీటిలో ఏ ఒక్క టిప్ నచ్చినా కానీ తప్పకుండా నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. ఈ రోజుటి వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇట్లాగ మనము పిల్లలకి గోల్డ్ చైన్స్ ఇట్లాగ వేస్తూ ఉంటాం కదా, అవి మనకి ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోము. ఎవరన్నా తీయటానికి ట్రై చేసినా, లేదు అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు గబుక్కన అది లూజ్ అయిపోయి జారిపోయినా కానీ అవి ఎంతైనా గోల్డ్ కాబట్టి మనకి చాలా బాధేస్తుంది. అందుకే అవి పోకుండా, ఎవరు తీయకుండా జాగ్రత్తగా సెక్యూర్గా ఉండాలి అంటే ఇదిగోండి, ఇట్లాగ ప్లాస్టర్ని తీసుకొని ఉక్కు ఉంటుంది కదా, ఉక్కు దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేసేయండి. గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఈ ప్లాస్టర్ని ఇట్లాగ ఒక 4 to 5 rounds బాగా చుట్టేసేయండి. ఇట్లాగ వేసినప్పుడు అది తొందరగా విడిపోవటానికి అసలు ఛాన్సే లేదు. అలాగే ఎవరైనా తీయటానికి ట్రై చేసినా కానీ అంత ఈజీగా రాదనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. అలాగే పిల్లలకి గుచ్చుకోదు అలా అని ఇది కనిపించి చండాలంగా ఉండటం అలా కూడా ఉండదన్నమాట. చుట్టానికి నీట్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, పిల్లలకు కూడా ఎటువంటి బాధ ఉండదు. చూసారు కదా ఇంత సింపుల్ టిప్, మీకు నచ్చితే ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పుదీనా తెచ్చుకుంటూ ఉంటాం కదా, యాజ్ యూజువల్ నేను పుదీనాని ఎక్కువగానే తెచ్చుకుంటాను. అయితే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోతూ ఉంటుంది కదా. పుదీనా అసలు తెచ్చిన రోజే సాయంత్రంకి అది పాడైపోతుంది, నల్లగా అయిపోయి వాడిపోతుంది. ఇట్లాగ పాడైపోకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే సింపుల్గా ఒక టిప్ని చెప్తాను, ఫాలో అయిపోండి. కింద ఏర్లు అవన్నీ ఉంటాయి కదా, వాటిని చక్కగా తీసేసేయండి. చాక్ పెట్టి కట్ చేశారంటే ఈజీగా కట్ అయిపోతుంది. చాలామంది పుదీనాని ఇట్లాగ ఆకులు ఆకులుగా తీసి దాచుకుంటారు, కానీ అట్లా తీయకుండా కూడా కొమ్మలతో సహా మనం నీట్గా దాచుకుంటేనే అవి ఫ్రెష్గా ఉంటుంది, ప్లస్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవిగోండి, ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అనమాట, వెజిటేబుల్స్ పెట్టుకోవడం కోసము. కింద ఒక జల్లెడ్ లాంటిది ఇచ్చారు చూసారా, అట్లాగ లైన్స్ లైన్స్గా ఉన్నాయి, అది ఒక చిన్న సపోర్ట్ అనమాట. దాంట్లో నుంచి కిందకి వాటర్ ఏమైనా ఉంటే పోయి వెజిటేబుల్స్ ఫ్రెష్గా పాడైపోకుండా ఉంటాయి అనేసి. ఇట్లాగ ఈ బాక్స్లో నేను పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ పెట్టుకున్నానమాట. ఏవైనా సరే మనం నిల్వ ఉంచుకోవాలి అంటే మూత టైట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇట్లాగ సింపుల్గా ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు సాక్స్లు ఉంటాయి కదండి, రోజు స్కూల్కి సాక్స్, అలాగే ఆఫీసులకి వెళ్ళే హస్బెండ్స్ వాళ్ళు కూడా డైలీ సాక్స్ వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇవి మనకి 1 to 4 జతలు ఇంట్లో ఉంటాయి. ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించదు, ఎందుకంటే అవి అటు ఇటు పోతూ ఉంటాయి. ఉతికినప్పుడు ఒకటి ఉంటుంది, ఒకటి మిస్ అయిపోతుంది. సో అలా అనేసి వాటిని వదిలేయలేం కదా. ఇదిగోండి సింపుల్గా నేను ఇట్లాగ వీడియోలో చూపించినట్లు రెండు ఒకే చోట పెట్టి బాగా ఫోల్డ్ చేసి లాస్ట్లో జస్ట్ ఇట్లాగ బ్యాక్ సైడ్ తిప్పారు అంటే అవి సెక్యూర్గా నీట్గా ఉంటాయి. అలాగే ట్రావెల్కి తీసుకెళ్లేటప్పుడు కూడా రెండు దగ్గరగా ఇట్లాగ చక్కగా బ్యాగ్లు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇదిగోండి ఇట్లాగ మన ఇంట్లో నెయిల్ సీజర్స్తో మనం నెయిల్స్ ఇలా కట్ చేసుకుంటూ ఉంటాము. మనం కట్ చేసుకునేటప్పుడు అయితే ఓకే, కానీ పిల్లలకి కట్ చేసేటప్పుడు వాళ్ళు అటు ఇటు వెళ్తుంటారు కాబట్టి మనం నెయిల్స్ వాళ్ళని ఒకే చోట కూర్చోపెట్టి కట్ చేయించలేము. అలా అనేసి ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే ఇల్లంతా పడతాయి. ఒక్కొక్కసారి మనం కట్ చేసుకునేటప్పుడే నెయిల్స్ ఎగిరిపోయి అటు ఇటు పడిపోతూ ఉంటాయి. అవి పిల్లలు చూడకోకుండా నోట్లో పెట్టుకోవటము తప్పే, అలాగే మనం చూడకుండా కాళ్ళతో తొక్కినా తప్పే కాబట్టి అవి మనము కట్ చేసినప్పుడు అటు ఇటు ఎగిరిపోకుండా ఉండటానికి ఒక సింపుల్ టిప్ అనమాట. ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ని ఒక చిన్న పీస్ తీసుకోండి. ఇట్లాగ 2 pieces తీసుకొని, ఇదిగోండి నేను వీడియోలో చూపించినట్లే, ఇట్లా నెయిల్ సీజర్కి సైడ్న అంటించేసేయండి. ఇట్లా 2 sides అంటించేసి చక్కగా ఇంకా మనం నెయిల్స్ కట్ చేసుకోవటమే. ఇట్లాగ నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడు ఇవి ఎగిరిపోకుండా లోపలికి వెళ్ళిపోయి అది ప్లాస్టర్కి అంటుకుపోతాయి అన్నమాట నెయిల్స్. ఇంకా ఆ తర్వాత మనము నెయిల్స్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత సింపుల్గా దాన్ని తీసి ఇంకా పారేయటమే. చూసారు కదా ఇట్లాగ నెయిల్కి పెట్టగానే నెయిల్స్ కట్ చేయగానే ఇట్లాగ అన్నీ వచ్చేసి ఎలాగ ఈ ప్లాస్టర్కి అంటుకుపోయినాయో ఇట్లాగ అంటుకుపోతాయి. వీటిని తీసేసి ఇంకా ఫోల్డ్ చేసి పడేయటమే. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే మనము వంట చేసేటప్పుడు కొంచెం అల్లము వెల్లుల్లి కావాల్సి వస్తుంది. మన ఇంట్లో ఉంటే ఓకే వాటిని వేసుకోవచ్చు, కానీ వంట చేయడం కన్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వటమే తలకై నొప్పి వస్తుంది. అందుకే ఇట్లాగ ఏదన్నా కొంచెం మనం కూరల్లో వేసుకోవాలి అనుకుంటే మిక్సీ జార్లో వేసినా అది తొందరగా మిక్స్ అవ్వదు, ఎందుకంటే కొంచెమే ఉన్నాయి కాబట్టి. ఇట్లాగ సింపుల్గా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో వేసేసి పప్పు గుత్తిని పెట్టేసి బాగా కొట్టారనుకోండి, చక్కగా నలిగిపోయి కచ్చా పచ్చగా ఉంటుంది. పేస్ట్ అవుతుందని నేను చెప్పను, కచ్చా పచ్చగా ఉంటుంది. వీటిని మనం కూరల్లో ఉప్మాలో ఇలాగ వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. చూసారు కదా ఇట్లాగ సింపుల్గా చేసుకొని మనము కూరల్లో కర్రీస్లో అట్లాగ వాడుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే ఒకసారి కమెంట్ చేసేయండి, లైక్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇదిగోండి ఇట్లాగ మనము
ఈ దంచుకున్న అల్లం వెల్లుల్లిని ఇట్లా కూరల్లో అట్లాగ వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనము పల్లీలు వేయించుకుంటూ ఉంటాం కదా, చాలామందికి పల్లీలు వేయించేటప్పుడు అవి నల్లగా అయిపోతుంది, లేదు అంటే లోపల దాకా వేగట్లేదు, లేదు అంటే అవి వేగినా కానీ పచ్చిగానే క్రిస్పీగా ఉండట్లేదు అంటున్నారు కదా. ఇట్లాగా సింపుల్గా ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి బాగా తడిపేసేయండి. మరీ నీళ్ళు ఎక్కువ పోసి తడపమని చెప్పట్లేదు, ఆ పైన అంతా కూడా తడవాలన్నమాట. లైట్గా తేమ అయిన తర్వాత ఇట్లా బాండీలో వేసేసి లైట్ అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది పొట్టి అంతా ఈజీగా వస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే చక్కగా వస్తుంది, లేదు అంటే సరిగ్గా రాదనమాట. ఇట్లాగా వేడిగా ఉన్నప్పుడు పట్టుకోలేము, ప్లస్ వేడిగా ఉన్నప్పుడు తీసినా నీట్గా రావు. పూర్తిగా చల్లారిన తర్వాత ఇట్లాగా చేత్తో స్మాష్ చేస్తూ ఉంటే ఎంత ఈజీగా వస్తున్నాయి చూడండి. సింపుల్గా నూనెని లేదు అంటే ఏమీ వాడకుండానే కొంచెం వాటర్తో మనం పల్లీలు అనేది చాలా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఇవి లోపల వటుకు చక్కగా వేగి పచ్చిదనం పోయి చక్కగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ టిప్ వచ్చేసి, మనము ఇంట్లో చాలా పిండ్లు ఉండుంటాయి, శనగపిండి, బియ్యపిండి, గోధుమ పిండి ఇట్లాంటివి మనము అప్పుడప్పుడు వాడుకుంటాం కాబట్టి లోపలంతా కూడా బూజు పట్టేయటం లేదంటే పురుగు పట్టేయటం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందరికీ జరగదు అనుకోండి, ఒక్కొక్కసారి తెలియకుండానే అట్లాగా అవుతుంది. అలా అని మనం పిండిని పారేయలేం కదా, అంత పిండిని ఎట్లా పారేస్తాం. ఇదిగోండి సింపుల్గా ఇట్లాగా ఏదన్నా జల్లెడ్ని పెట్టుకొని దాంట్లో కాయిన్స్ని వేయాలి. ఈ కాయిన్స్ ఎందుకు వేయాలి అంటే అవి ఉండలు కట్టి ఉంటాయి కదా, ఉండలు కానీ పురుగులు కానీ పట్టినప్పుడు మనం చేతులు పెట్టి అంత ఈజీగా చేయలేము, అది మన చేతి నిండా అంటుతుంది, అవి పాడైపోయింది. సో అందుకని సింపుల్గా ఇట్లాగ కాయిన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఈ కాయిన్స్ని చిల్లర డబ్బులు అండి, చిల్లర డబ్బులను వేసేసి ఇట్లాగా జల్లించామనుకోండి చాలా చక్కగా పొడంతా ఈజీగా వస్తుంది. ఉండలేమన్నా ఉన్నా కానీ ఈ రాపిడికి మనకి ఉండలన్నీ పోయి చక్కగా ఇదంతా కూడా ఫిల్టర్ అయ్యి కిందకు వస్తుంది అన్నమాట. చూసారు కదా ఈ కాయిన్స్ వల్ల ఎంత నీట్గా మనకి పిండంతా కిందకు వచ్చేసిందో. ఒక్క చెయ్యి కూడా కొంచెం కూడా చెయ్యిని వాడకుండా సింపుల్గా ఇట్లాగా మనం పిండిని జల్లించుకోవచ్చు. సో చూసారు కదండి ఈరోజు టిప్స్ అన్నీ ఇవన్నమాట. మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.